Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. CBI no entry kodaradika. Chandrababu anubhavamto kendram kelak nirnayam. Gatamlo Chandrababu hayamlo AP lo CBI entry nishedhistu TDP sarkaru adeshalu jari chesindi. Appatlo kendram nunchi tappukuni NDAP dharma poratam prarambhinchina Chandrababunu CBI arrest chestunnana bayamto TDP sarkaru ee nirnayam teeskundi. Pratyekamga nishedhajnalu leni prantalaku matrame CBI vellenduku Delhi special police act anumati kalpistundi. Ee karanamga appatlo Chandrababu prabhutvam ee nirnayam teeskogaligindi. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దాన్ని సవరిస్తోంది. ఢిల్లీ స్పెషల్ పోలీస్ చట్టం ప్రకారం ఏర్పాటైన సిబిఐ కేంద్ర నేర పరిశోధన సంస్థగా ఉన్నప్పటికీ దీన్ని ఢిల్లీ పోలీస్ యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేయడంతో దీనికి పరిమిత అధికారాలు మాత్రమే దక్కాయి. దీంతో ఢిల్లీలో పూర్తి స్థాయిలో మిగతా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆంక్షలతో మాత్రమే సిబిఐ ఎంట్రీకి అధికారాలు ఉన్నాయి. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్రపాలిత ప్రాంతమైనా ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి సిబిఐని తమ ప్రాంతంలోకి రాకుండా ఆంక్షలు విధించవచ్చు. దీని దక్కరించే అధికారం సిబిఐకి లేదు. కేంద్రం రాష్ట్రాల మధ్య పోరు సాగుతున్న ఈ రోజుల్లో సిబిఐని రాష్ట్ర ప్రభుత్వానికి తమ ప్రత్యర్థులపైకి ఉసుగులుపుతున్న కేంద్రానికి ఇది ఇబ్బందిగా మారింది. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజుల్లో కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుతో మిత్రపక్షంగా కొనసాగింది. ఆ తర్వాత కొంతకాలానికి ఎన్డీఏ ప్రభుత్వంతో విభేదాలు వచ్చి టీడీపీ బయటికి వచ్చేసింది. అప్పట్లో టీడీపీని ముఖ్యంగా చంద్రబాబును టార్గెట్ చేసేందుకు సిబిఐని ఉసుగులిపేందుకు కేంద్రం సిద్దమైంది. దీంతో విషయం పసిగట్టిన చంద్రబాబు ఏపీలోకి సిబిఐ ఎంట్రీ లేకుండా నిషేధం విధించారు. ఇది కేంద్రానికి మంట పుట్టించింది. తాము కోరుకున్న విధంగా ఏపీకి సిబిఐ అధికారులు పంపి చంద్రబాబును లొంగ తీసుకునేందుకు చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో కేంద్రం మహం దెబ్బతింది. అప్పటి నుంచి సిబిఐ విషయంలో కేంద్రం పునరాలోచన చేస్తోంది. రాష్ట్రంలోకి సిబిఐ ఎంట్రీ నిషేధిస్తూ తమ ప్రత్యర్థులు చంద్రబాబు మమతా బెనర్జీ వంటి వారి గతంలో నిషేధాలు విధించడంతో ఎన్డీఏ సర్కార్ మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుండా ప్రయత్నాలు ప్రారంభించింది. ఢిల్లీ పోలీస్ యాక్ట్ను సవరించాలని నిర్ణయించింది. దీనికోసం ఢిల్లీ పోలీస్ చట్టాన్ని సవరిస్తూ తాజాగా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టింది. దీన్ని పార్లమెంటులో ఆమోదింపజేసుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. పార్లమెంటు ఉభయ సభల్లోనూ దీనిపై చర్చ జరగాల్సి ఉంది. దీన్ని ఆమోదిస్తే ఇక సిబిఐకి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఢిల్లీ ప్రత్యేక పోలీస్ చట్టంలో సిబిఐని రాష్ట్రాల్లో స్వేచ్ఛగా తిరగకుండా ఉన్న ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం తాజాగా సవరణ బిల్లు తీసుకొచ్చింది. ఇది పార్లమెంటు ఆమోదం పొందితే ఇక సిబిఐ ఏ రాష్ట్రంలోకి అయినా కేంద్రపాలిత ప్రాంతంలోకి అయినా ఎవరి అనుమతి లేకుండా అడుగుపెట్టేందుకు వీలవుతుంది. ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు దేశవ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్లి తనిఖీలు చేసే వీలుంది. ఎవరినైనా అదుపులోకి తీసుకునే వీలుంది. ఇప్పుడు పార్లమెంటులో ఢిల్లీ పోలీస్ చట్టానికి కూడా ఆమోదం పొందితే సిబిఐకి కూడా అదే తరహా అధికారాలు దక్కనున్నాయి. దీంతో ఇక ఎన్డీఏ సర్కారుకు ప్రత్యర్థులుగా ఉన్నవారు ప్రత్యర్థులుగా మారాలి అనుకుంటున్న వారికి భవిష్యత్తులో చొక్కలు చూపించడం ఖాయంగా కనిపిస్తోంది.